వెనకబడ్డ వర్గాల ఉన్నతి ధ్యేయంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాజిక కార్యక్రమాలు చేపడుతోందన్నారు ఆ సంస్థ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సలోని నారాయణ్. ఎస్బీఐ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖమ్మం జిల్లా బోనకల్లోని శాంతి నిలయం రీహాబిలిటేషన్ సెంటర్కు మారుతి ఎకో వాహనాన్ని అందించింది. దీంతో పాటు రాంపల్లి క్రాస్ రోడ్లో ఉన్న మీన్స్ సీనియర్ సిటిజన్స్ కేర్ హోమ్కు మారుతి సూపర్ క్యారీ వ్యాన్ను అందించింది. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సలోని నారాయణ్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణలో 2 కోట్ల 90 లక్షలు ఖర్చు చేశామని ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాష్ మిశ్రా తెలిపారు.